great things can be done by great sacrifices only. మన ఏదైనా ఘన కార్యం సాధించాలంటే సాక్రిఫైస్ నేచర్ ఉన్నవాడు, సాక్రిఫైస్ ఉన్నవాడు ఘన కార్యం సాధించగల. కానీ సాక్రిఫైస్ కొంతమందికి ఆ సఫరింగ్ కానీ సాక్రిఫైస్ కానీ ఉండదు. ఎవడైతే అవసరమైతే సఫరింగ్ కి ఎవడైతే సిద్ధమవుతున్నాడో, సాక్రిఫైస్ కి ఎవడైతే సిద్ధమవుతున్నాడో వాడే గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయగల. కానీ ఏ ఫీల్డ్ లో అయినా సరే, ఒకటి కబుర్ల వల్ల కాకరకాయల వల్ల సాధ్యపడేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరూ బోరన్ టీచర్స్. మన కృష్ణుడు దేవుడు దేవుడు అనుకుంటున్నాం, కృష్ణుడు కూడా వరల్డ్ టీచర్. శంకరాచార్యుల వారిని దేవుడు దేవుడు అనుకుంటున్నాం, ఆయన కూడా వరల్డ్ జగద్గురు. వాళ్ళు కూడా వరల్డ్ ఏదో ప్రాంతానికి టీచర్స్ వాడు, వాళ్ళు కూడా వరల్డ్ టీచర్. అలాగే రమణ మహర్షిని కూడా, ఆయన కూడా వరల్డ్ టీచర్. ఋషి అంటే ఏంటో నోయర్ ఆఫ్ ట్రూత్. ఏ వస్తువు అయితే అది ఉండటం వల్ల మాత్రమే అది తెలియబడుతూ ఉంటుందో అదే బ్రహ్మం. దాన్ని మనం బ్రహ్మం అని పిలుస్తున్నాం. అదే ఆ బ్రహ్మం ఎవరో కాదు, అందరిలోనూ ఉంది, అంతటిగా ఉంది, అది మనం అయి ఉన్నాం. అయితే అది మనం అయ్యి ఉన్నామంటే అది మనకి ఎందుకు తెలియటం లేదంటే మన మనస్సులో ఉన్న దోషాలు కారణం. గురువు అంటే ఆత్మే, గురువు అంటే ఆత్మ మీ హృదయంలో ఉంటుంది కదా. అది మీకు ఎరుకు పెట్టడానికి ఏ బలహీనత, ఏ లోపం, ఏ దోషం మీకు అడ్డొస్తుందో, లోపల వస్తువు తెలుస్తూ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆడే ఒక రూపం ధరించి బాహ్యంగా కాళ్ళు చేతులు తొడుక్కని అది బోధించడానికి ఒక నోరు ఉండాలి. కాబట్టి ఆ వస్తువే కాళ్ళు చేతులు తొడుక్కుని ఒక నోరు వేసుకుని బయటకి ఏదో నేను బోధించినట్టు నటిస్తూ నేను అనుగ్రహించి చూపు ద్వారా, చేత ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా, ఏదో అనేక రకాలుగా ఎటు చూసిన అవసరం లేక గురువు యొక్క కోపం కూడా గురువు అనుగ్రహమే అని తెలిసిన వాళ్ళు ఆ ధన్యులు అదృష్టవంతులు. ఏదో రకంగా మనిషిని ఒక పలకరించడం ద్వారాను, చూడటం ద్వారాను, లేకపోతే మరొక రకంగాను అనుగ్రహించడానికి చూస్తారు. అనుగ్రహించడం ఏంటంటే ఒక విషయం మీరు గ్రహించుకోండి, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ గురువుకి తెలుసు, మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. ఎవరో ఇతరుల మాట అటుంచండి, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ మన గురువుకి తెలుసు, మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. అంటే ఎవడైతే తన భారాన్ని ఈశ్వర శిరస్సు మీద ఊహించి జీవిస్తున్నాడో వాడు ఈశ్వర స్వరూపాన్ని పొందుతారు.